అందరికీ నమస్కారం. మనకు జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. రెండు, ఒకటి ధర్మపురి, రెండోది ప్రత్యేకంగా జగిత్యాల కోరుట్ల నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ, అంటే ఎలక్షన్ డిస్టిక్ ఈజ్ కన్సర్న్డ్. దీంట్లో మనకు ధర్మపురికి 269 పోలింగ్ స్టేషన్లు, కోరుట్ల జగిత్యాల కలిపి 516 పోలింగ్ స్టేషన్లు. సో యాజ్ యూజువల్ మనకు ధర్మపురి దెర్ ఆర్ నో ఇష్యూస్. అండ్ నార్మల్గా మనం పోలింగ్ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ లాగానే ప్రత్యేకంగా జరుగుతాయి, దాంట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇక్కడ కూడా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండటం వలన ఎలాంటి అనుమానాలకు తానివ్వకుండా మనం ఒకటి ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరుగుతుంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల ద్వారానే ఓటింగ్ జరుగుతుంది, ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. దీనికి సంబంధించిన మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా జగిత్యాలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపట్లో సారంగపూర్, రాయికల్, కోరుట్ల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ లైవ్గా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీని పోల్ టైమింగ్స్ కూడా 8 గంటల నుంచి 6 గంటల వరకు పోల్ టైమింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న రెండు కాన్స్టిట్యూన్సీస్కి అక్కడ ఓటర్స్కి 8 గంటలకి పోల్ స్టార్ట్ అవుతుంది, 6 గంటలు రిపోర్ట్ చేయాలి. సో దాని ప్రకారం మరి అందరూ టీచర్స్ని, అందరూ పోలింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్ అండ్ పోలింగ్ పర్సనల్ని 7 గంటలలోపు రావాలని కోరుకుంటున్నాను, 7 గంటలకి. దెన్ మీకు దీనికి ప్రత్యేక పరిస్థితుల్లో ఓటింగ్ కంపార్ట్మెంట్, అంటే ఓటింగ్ కంపార్ట్మెంట్ గురించి స్పెషల్ పోస్టర్, ఫ్లెక్సీ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసి స్పెషల్ ఫ్లెక్సీ కూడా, ప్రత్యేక ఫ్లెక్సీని కూడా తయారు చేసాం, గ్రామాల్లో ఏర్పాటు చేసాం. అదేవిధంగా మనం ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా బియు వైజ్, అంటే బ్యాలెట్ యూనిట్ వైజ్ ఎంతమంది, 16 మంది ఒక బ్యాలెట్ ఫస్ట్ బ్యాలెట్ యూనిట్లో ఉంటారు. ఎవరు వన్ పేరేంది, వారి ఫోటో, వారి గుర్తు, ఆ విధంగా బ్యాలెట్ యూనిట్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా డిస్ప్లే కూడా జరుగుతుంది. సో 1వ యూనిట్ 16, 2వ యూనిట్ 17 నుంచి 32, మళ్ళా 3వ యూనిట్ 30 ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దట్ ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అలాంటి ఏర్పాట్లు కూడా మేము చేయటం జరుగుతుంది, ఆ ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మనకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మీకు అందరికీ తెలుసు, ఇక్కడే విఆర్కే కాలేజీలో మనం అన్ని దాన్ని ప్రిపరేషన్ చేసాం, మొత్తం రెడీ, 8000 ఈవీఎంస్ రెడీ. సో దానికి ప్రిపరేషన్ చేయటం జరిగింది. సో టోటల్గా క్యాండిడేట్ సెట్టింగ్ చేయటం జరిగింది. సో అవి కూడా రెడీ ఉన్నాయి. సో పోల్ కండక్ట్ చేయడానికి ఈవీఎంస్ మొత్తం రెడీ. అదేవిధంగా 144 సెక్షన్ కూడా మనకు 48 అవర్స్ బిఫోర్స్ నుంచి మనకు అమల్లో ఉంటుంది. అదేవిధంగా లిక్కర్ షాప్స్ కూడా అన్ని క్లోజ్ అవుతాయి, 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అండ్ ముఖ్యంగా ప్రతి ఐదు పోలింగ్ స్టేషన్స్కి ఒక సెక్టర్ ఆఫీసర్ కూడా మెజిస్టేరియల్ అధికారులతో ఉంటారు. పాత రోజుల్లో అయితే ఓన్లీ 10 పోలింగ్ స్టేషన్స్కి ఒక సెక్టర్ ఆఫీస్ ఉండేటోరు. ఈ ప్రత్యేక పరిస్థితిలో మనం ఎలాంటి జాగ్రత్తలైనా, ఎలాంటి మెషిన్స్ ఏమైనా స్మాల్ బటన్ క్లారిఫికేషన్ కానీ, కనెక్షన్ ప్రాబ్లం కానీ, అలాంటివన్నీ వెంటనే క్లారిఫై చేయడానికి మరి దానికి సంబంధించిన సెక్టర్ ఆఫీసరు, వారితో పాటు ఒక ఇంజనీర్ కూడా ఉంటారు, కాబట్టి ఆ విధమైన అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. పాత రోజుల్లో ఓన్లీ 10 మంది కాన్స్టిట్యున్సీకి 10 మంది వచ్చేటోళ్ళు, 10 నుంచి 20 మంది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మేము సుమారు 170 మంది ఇంజనీర్స్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం, సెక్టర్ ఆఫీసర్స్ 120 మంది ఈ రెండు కాన్స్టిట్యున్సీస్కే మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఆ యొక్క 5 పోలింగ్ కేంద్రాల్లోనే వారు కూడా అక్కడే ఉంటారు, అక్కడే దగ్గర ఉండి మరి మొత్తం పోల్ యొక్క పరిస్థితిని పరిశీలన చేస్తారు. సో మాక్ పోల్ కూడా 4 గంటలకే స్టార్ట్ అవుతుంది, 4:30కి. దానికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తారు, దయచేసి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటే కొంచెం వెంటనే వస్తే, సో దట్ మనకు టైంకి మన పోలింగ్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మా పిఓస్ అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు త్వరగా రాగలిగితే మాక్ పోల్ కూడా మనం వెంటనే పోల్ డే రోజు వెంటనే పూర్తి కావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి టామ్ టామ్ కూడా గ్రామాల్లో
ఈ దండోరా ఏర్పాటు చేస్తా. అలాంటి ఎవరు ఏమి చేసినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అండ్ వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి చర్యలు తీసుకోకూడదని మీ ద్వారా అభ్యర్థన చేస్తూ ఉన్నాను. ఈ విధమైన అరేంజ్మెంట్ సర్వేలెన్స్ కోసం కూడా చేయటం జరిగింది. అండ్ ప్రతి నుంచి మనం అందరికీ రిలీజ్ చేసాం పబ్లిక్కి. సో ఇది ప్రత్యేక పాంప్లెట్ 7 షేప్లో, అంటే ఎల్ వేరే విధంగా చూస్తే ఎల్ ఉంటుంది, లేకపోతే 7 షేప్ ఉంటుంది. సో దీన్ని మనం ఆల్రెడీ ప్రత్యేక పాంప్లెట్ కూడా ఏర్పాటు చేసాం. దెన్ నేను ఆల్రెడీ చెప్పిన విధంగా ఇగో దిస్ ఈజ్ ది, ఇది కూడా ఇగో 1, 2, 3 ఇది ఒక ఫ్లెక్సీ ఉంటుంది. ఈ 1లో 16 మంది ఎవరు ఉంటారు, వారి పేరు, వారి గుర్తు, వారి ఫోటో అవన్నీ ఉంటాయి వాటి పేరుతో సహా. సో కాబట్టి ముందు కూడా ఎవరైనా అంటే ఏ నంబర్లో ఉన్నారు అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం. ఈ పోస్టర్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ సీఓ ఆఫీస్ నుంచి వచ్చింది. అండ్ దీన్ని మనం చూడండి, పైన చూపిన ప్రతి పోలింగ్ బూత్లో 12 బ్యాలెట్లు ఓటేళ్ళు సిద్ధంగా ఉంటాయి. అభ్యర్థులు ఎంతమంది ఉన్నా ఓటు వేసే విధానం ఒకటే. 12 బ్యాలెట్లు ఉన్న అభ్యర్థుల పేర్లు పోలింగ్ బూత్ బయట ప్రదర్శించబడతాయి లైక్ దిస్. ఏర్పాట్లు అన్నీ ఆల్మోస్ట్ పూర్తి అయినాయి. డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, అవి కూడా ఈ రోజుకి పూర్తి అవుతాయి. సో 10th నాడు పోలింగ్ పార్టీస్ వెళ్తాయి, అండ్ 11th నాడు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అందరూ మరి పోలింగ్ని మన జగిత్యాల జిల్లాలో మరి పోలింగ్ ఎప్పుడూ ప్రశాంతంగా జరుగుతుంది, అదే ప్రశాంతమైన వాతావరణం కూడా ఈ ఎన్నికల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా సహకారం చేయాలి. అండ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 78%, అంటే 71.5% పోలింగ్ అయింది, అసెంబ్లీలో చాలా బాగా జరిగింది. అదే విధమైన ధోరణి కూడా ఈసారి ఓటర్లు కూడా మరి 78.5 ఏదైతే 7-8% పెంచిందో ఈసారి కూడా మీరు మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. దీనిలో భాగంగా ఫోటో ఓటర్ స్లిప్స్ కూడా 100% అవి పంపిణీ చేయటం జరిగింది. ప్రతి ఓటర్కి 6,52,000 ఓటర్లకి అందరికీ మనం పంపిణీ చేయటం జరిగింది. కాబట్టి ఫోటో ఓటర్ స్లిప్, ఇవి రిక్వైర్డ్ ఎనీ ఐడి కార్డు ఉంటే తీసుకురావచ్చు. అండ్ అవి తీసుకొని వారి ఓటుని సద్వినియోగం చేసుకొని మరి మన జగిత్యాల జిల్లా ఆత్మగౌరవం, మరి జగిత్యాల జిల్లా ఒక మార్గదర్శకం, మరి జగిత్యాల జిల్లా ఒక ఛాలెంజింగ్ ఎలక్షన్ని కూడా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. ఈ ఛాలెంజింగ్ ఎలక్షన్లో 185 మంది ఓటర్లు ఓటింగ్ మెషిన్ల ద్వారా, అభ్యర్థులు ఓటింగ్ మెషిన్ల ద్వారానే ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఇది ప్రత్యేకమైన ఎన్నిక, దేశంలోనే ప్రథమం. ఇలాంటి ఎన్నికల్లో నేను కూడా పాల్గొన్నానని గౌరవంగా చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క ఓటరు వారి యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిందరి ఓటర్లందరినీ కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరూ దీన్ని మరి ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగే విధంగా సహకారం చేయవలసింది.